Subscribe to our channel and press the bell icon for the latest updates. బుల్లి తెర మీద అనేక షోలున్న జబర్దస్త్ షోకి ఉన్న కిక్కే వేరు. మొదటి నుంచి సక్సెస్ఫుల్ గా నడుస్తున్న ఈ షో విపరీతమైన క్రేజ్ని సొంతం చేసుకుంది. యాంకర్స్, పార్టిసిపెంట్స్, చివరకు జడ్జి నాగబాబు వరకు అందరూ ఎంటర్టైనర్గా ఈ షోని విజయవంతంగా సాగిస్తున్నారు. ఈ షో కొంచెం అటు ఇటు అయినప్పుడు పెద్ద ఫిల్లర్గా నిలుస్తున్న మెగా బ్రదర్ నాగబాబు మొన్న వారం జరిగిన షోలో సైలెంట్గా ఉన్నారు. ఆయన చెప్పాలనుకున్నది ఓ కాగితం మీద రాసి ఇవ్వడము సైగ ద్వారా మాత్రమే చేశారు. దీంతో షో అంటే కోపం వచ్చిందని, కంటెస్టెంట్స్ అంటే కోపం వచ్చిందని ఇలా రకరకాలుగా అనేక మంది కామెంట్స్ చేశారు. అయితే దీనికి కారణం ఇవేవి కావని తేలింది. అసలు నిజం ఏమిటంటే నాగబాబుకి గత కొన్ని రోజులుగా గొంతు ఇన్ఫెక్షన్ చాలా బాధ పెడుతుందట. అది చివరకు నోరు కూడా తెరవలేని పరిస్థితికి తెచ్చిందట. అందుకే ఆయన సరిగ్గా మాట్లాడలేకపోయారట. ఇక నాగబాబు పరిస్థితిని గమనించిన షో యాజమాన్యం, సిబ్బంది కూడా కొన్ని రోజులు మీరు దయచేసి రెస్ట్ తీసుకోండి, షోని మీరు లేకుండానే రన్ చేస్తాం, రీకవరీ అయ్యాక రావచ్చు అని చెప్పారట. అయితే నాగబాబు స్పందిస్తూ, షోకి నేను రాకపోయినా వచ్చినా నడుస్తుంది, కానీ రాకపోవడం వలన కొంత డిస్టర్బెన్స్ వస్తుంది. సక్సెస్గా నడుస్తున్న షోలో ఇలాంటి అవాంతరాలు మంచిది కాదు, నేను వస్తాను, ఎందుకంటే నేను పెద్దగా మాట్లాడేది ఉండదు కదా అని చెప్పారట. ఈ షో ఒక్కటే కాకుండా పార్టీ పనులు, వ్యక్తిగత పనులు, బయట పనులు, ఇలా చాలా పనులు ఆయన నెత్తిన వేసుకున్నారు. దీంతో ఆ పనులు ఈ పనుల్లో బిజీగా ఉండటం వలన తీవ్రంగా టైర్డ్ అయిపోయారు. ఫలితంగా గొంతు నొప్పికి దారితీసిందట. అయితే త్వరలోనే నాగబాబు గారికి గొంతు ఇన్ఫెక్షన్ పూర్తిగా తగ్గిపోయి జబర్దస్త్ షోలో మళ్ళీ యాక్టివ్గా ఉండాలని ఆకాంక్షిద్దాం. ఎందుకంటే ఆయన షోకి వస్తున్న మాటలు లేవు, మళ్ళీ పూర్వపు మాదిరిగా తయారవుతారని కోరుకుందాం. మీ కామెంట్స్ కింది సెక్షన్లో ఇవ్వండి.